నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా హెయిర్ గురించి ఒక మంచి టాపిక్ తెచ్చానండి మీ గురించి. అది ఏంటి అంటే, గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం, అలానే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా హెల్దీగా కావాలంటే ఏం చేయొచ్చు, ఎటువంటి ప్యాక్స్ అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ ఏంటంటే 2 బెనిఫిట్స్ మాట. ఒకటి ఏంటంటే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, సెకండ్ వన్ ఏంటి అంటే మనకి సిల్కీగా హెల్దీగా తయారవుతుంది. చాలా బాగుంది కదండి, ఇది చాలా బాగుంది కదండి. చాలా మంది ఇలాంటి ప్యాక్స్ ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఒకే ప్యాక్ తో 2 బెనిఫిట్స్ మాట ఇది. సో ఇది కూడా ఏమైనా కష్టమా అంటే కాదండి, చాలా ఈజీ కదా. చాలా ఈజీగా అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా ఎప్పుడు నేను. సో ఈ రోజు కూడా అటువంటి ఇంగ్రీడియంట్స్ తోనే నేను ముందుకు వచ్చాను అన్నమాట. అవి ఏంటి అంటే ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్. నెంబర్ 1 ఏంటి అంటే మందార ఆకుల పొడి. అంటే పొడి అంటే పౌడరు. నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటి అంటే సిల్కీనెస్ అని చెప్పాను కదా. సో మందార ఆకుల పేస్ట్ చేసుకోండి. సో మందార చెట్లు బయట చాలా ఉంటాయి కదా. సో మందార ఆకులు తెచ్చుకొని దంచేసేయండి, చక్కగా పేస్ట్ చేయండి. దంచితే మందార ఆకు ఎంత సాఫ్ట్గా ఉంటుందో హెయిర్కి, తెలుసా అండి? సో అలానే మందార ఆకుల పేస్ట్ తీసుకుంటాము. అలానే ఆమ్లా పొడి. ఆమ్లా పొడి అంటే హెయిర్ని బ్లాక్ చేస్తుందని చాలా ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనకి గోరింటాకు పొడి. సో గోరింటాకు గురించి ఆల్వేస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. గోరింటాకు చెట్లు ఉంటాయి లేదంటే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, గోరింటాకు కూడా తెచ్చుకుంటాము. అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు. సో పెరుగు కూడా అందరి ఇంట్లో ఉంటుంది కదా. సో ఈ విధంగా మనకి 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ 2 బెనిఫిట్స్ కదండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయి, కానీ ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదండి మందార ఆకులు, చెప్పాను కదా. ఈ మందార ఆకులు యూస్ చేయడం వల్ల ఏంటంటే చాలా చక్కగా హెయిర్ అనేది చాలా మనకి స్మూత్ అండ్ సిల్కీ అవుతుందన్నమాట. ఓకే, మందార ఆకులు. అలానే గోరింటాకు పొడి, ఇది కూడా మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంది, తీసుకున్నాను ఇప్పుడు నేను. లేదంటే గోరింటాకులను కూడా మనం ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే ఇలానే వస్తుంది అన్నమాట. ఓకే, అలానే ఇది ఉసిరి పొడి, ఆమ్లా అని చెప్పుకున్నాం కదా, ఉసిరి పొడి. ఇది వచ్చేసి మనకి పెరుగు, తెలిసిందే కదా. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఎంత మంచి ప్యాక్ అండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేయబోతున్నాము. సో మందార ఆకులు పేస్ట్ చేయాలి కదా, ఇక్కడ పేస్ట్ చేయడం వీలు పడదు కాబట్టి నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న పేస్ట్ నేను తీసుకొచ్చాను. మందార పేస్ట్ ఇదిగోండి, మందార ఆకుల పేస్ట్. సో మనం మిక్సీ జార్లో వేస్తే బాగా మెత్తగా అవుతుంది, కానీ మనకు టైం సరిపోదు కాబట్టి గబగబా కొంచెం దంచేసాము, చిన్న ఆకు ఉంది. మీరైతే ఇలా కాకుండా మనం గోరింటాకు రుబ్బితే ఎంత మెత్తగా ఉంటుందో లేదంటే కరివేపాకు రుబ్బితే ఎంత మెత్తగా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. ఓకే, ఇది మందార ఆకుల పేస్ట్. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా ఏంటంటే ఇంగ్రీడియంట్స్, మనం 4 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము, ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో రెడీనా మీరు? సో ఒక బౌల్ తీసుకుందాము. తీసుకుని ఫస్ట్ ఏం చేస్తానంటే మందార ఆకుల పేస్ట్. నేను ఓన్లీ ఫర్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను, ఇలా ఆకుల్లా కాకుండా ఇంకొంచెం పేస్ట్లా చేసుకుంటే బాగుంటుంది కూడా మీకు. ఓకే, సో అలానే ఇక్కడ నెక్స్ట్ గోరింటాకు పొడి, అలానే నెక్స్ట్ ఆమ్లా పౌడర్. చూడండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి ఇక్కడ. సో పెరుగు తీసుకుంటున్నాను నెక్స్ట్. సో ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే నేను, చక్కగా ముందు రోజు నైట్ ఐరన్ కంటైనర్లో మిక్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను నేను. చూస్తున్నారా ఒక్క ప్యాక్తో 2 బెనిఫిట్స్ కదా. ఒకసారి చూడండి ఎంత సిల్కీగా వస్తుందో హెయిర్ అనేది. మందార ఆకులు రుబ్బినప్పుడు మాత్రం ఆకు లేకుండా చూసుకోండి, చక్కగా పేస్ట్లా మాత్రం రుబ్బేసుకోండి. ఎంత మెత్తగా అయితే అంత సిల్కీనెస్ మనకు వస్తుందని అర్థం. చూస్తున్నారా ఈ విధంగా. ఓకే, ఇది మనకి ఐరన్ బౌల్లో మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట ముందు రోజు నైట్. చూసారా ప్రిపరేషన్ అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు. సో చూసారు కదండి ప్రిపరేషన్ చాలా ఈజీ కదా. ఇటు వచ్చి కొంచెం మందార ఆకులు కొంచెం దంచుకోవడమే చిన్న పని ఉంటుంది. మనం ఎంత ఫైన్ పేస్ట్లా చేసుకుంటే సిల్కీనెస్ అనేది అంత చక్కగా ఉంటుంది. ఓకే కదా. సో చూడండి ఈ విధంగా వస్తుంది ప్రిపరేషన్, ఈజీ అనిపించింది కదా. ఓకే, నెక్స్ట్ అప్లై చేసుకునే విధానం ఎలా అంటే
మనకి చక్కగా ముందు రోజు నైట్ అనేది మనకి స్కాల్ప్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాము. సో షాంపూ వాష్తో క్లీన్ చేసుకుంటాము, తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకుంటాం అన్నమాట. సో ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచాలి అని డౌట్ రావచ్చు మీకు. 45 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. ఆఫ్టర్ 45 మినిట్స్ మీరు షాంపూ వాష్ చేసుకోండి, మైల్డ్ షాంపూ లైట్గా, ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ మీరు హెయిర్ వాష్ చేసుకుని ఉంటారు కదా అందుకనే. ఓకే, సో ఇందులో మనం మందార ఆకు ఎందుకు తీసుకున్నాము, గోరింటాకు పొడి ఎందుకు తీసుకున్నాము, ఆమ్లా ఎందుకు తీసుకున్నాము, అలానే పెరుగు ఎందుకు తీసుకున్నామో చెప్తాను మీకు. సో గోరింటాకు అనేది, హెన్నా పౌడర్ అనేది మన హెయిర్ని కూలింగ్ చేస్తుంది అన్నమాట మనకి, అంతే కదా. కూలింగ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వాలన్నా లేదంటే మనకి హెర్బల్లో మెయిన్ హెర్బ్ ఏంటంటే గోరింటాకు కదండి. సో అందుకనే గోరింటాకు కూడా తీసుకున్నాము. అలానే మందార ఆకు ఎందుకు తీసుకున్నాము, మందార ఆకు అనేది మనకి ఇది ఒక హెర్బ్. మనం జనరల్గా హెన్నా మిక్స్ చేసుకున్నప్పుడు కూడా మందార ఆకుల పొడిని యాడ్ చేస్తాం మనం. సో డ్రై పౌడర్స్ ఎప్పుడు అంత సాఫ్ట్నివ్వవు. మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం యూజ్ చేస్తున్నామో సాఫ్ట్ కావాలి కాబట్టి పౌడర్ బేస్ కాకుండా మనకి లీఫ్ బేస్ అంటే పేస్ట్ రూపంలో తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. సో పౌడర్ అయితే మనకి డ్రై వచ్చేస్తుంది. ఎప్పుడు పచ్చిది ఎప్పుడు అంటే మనకి నీట్గా వర్కింగ్ బాగుంటుంది. పచ్చిది ఎప్పుడు పేస్ట్ రూపంలో తీసుకుంటాం కాబట్టి సాఫ్ట్నెస్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో అందుకనే మందార ఆకుల పేస్ట్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, అలానే మన ఉసిరి పొడి. ఉసిరి పొడి అనేది మనకి సీజనల్ టైంలో అనుకోండి ఉసిరికాయ దంచేసి వేసుకున్నా సరిపోతుంది. ఇలా పౌడర్ చేసి కూడా మనం మిక్స్ చేసుకోకర్లేదు. ఆ సీజనల్ టైంలో అయితే ఉసిరికాయ దంచేసి, ఇప్పుడు మందార ఆకు ఎలా దంచి మనం పెట్టుకున్నామో అలానే ఉసిరికాయని కూడా దంచి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఏవి డ్రై అవ్వకుండా ఉండాలంటే ఆల్వేస్ ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే పెరుగు. పెరిగేప్పుడు మంచి మాయిశ్చర్ని ఇస్తుంది. అందుకే మనకి స్కిన్ మీద కూడా, మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చర్ రావాలి అంటే పెరిగి యూజ్ చేయమని చెప్తాను. అలానే డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి, డ్యామేజ్డ్గా ఉన్న హెయిర్ వాళ్ళకి కూడా మనకి పెరిగి యూజ్ చేయమని చెప్తాను. సో అందుకనే ఇది ప్రిపరేషన్ కూడా, మనకి మిక్సింగ్ కూడా పెరుగుతో చేసామన్నమాట. చూసారా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మనకి గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, సిల్కీగా వస్తుంది కదండి. చాలా ఈజీగా అనిపించింది కదా ఈ ప్యాకు. సో పెరుగు వల్ల అంత మంచి బెనిఫిట్ ఉంది మాట. ఓకే అండి. సో ఎప్పుడైనా సరే జనరల్లీ ఈ ప్యాక్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటారు, బట్ బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ లై కట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే ఎండ వల్ల డ్యామేజ్ అయినా కూడా డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు పెరుగు ఇలాంటి ప్యాక్స్ వేసుకోవచ్చు మీరు. కానీ డ్రైనెస్ రాకుండా ఉండాలి అంటే మనం డ్రైయర్స్ యూజ్ చేయకూడదు, స్ట్రైటనింగ్స్ యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. వాటర్ లెవెల్స్ కూడా బాగున్నప్పుడే మనకి స్కిన్ బాగుంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఆఫీస్ టెన్షన్స్ వల్ల లేదంటే కాలేజ్ టెన్షన్స్ వల్ల వాటర్ బాటిల్స్ తీసుకెళ్తారు కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటాయి. సో మహా అయితే మనం గ్లాస్ తాగుతారు. సో చెప్తూ ఉంటాం ఎవ్రీ టైం అదే, మన బాడీకి వాటర్ సఫిషియెంట్గా ఉంటేనే స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుందని కదండి. సో వాటర్ లెవెల్స్ కూడా బాగుండేటట్టు చూసుకోనమాట. ఓకే అండి. సో అలానే ఈ ప్యాక్ మనకి హెయిర్ అనేది డ్రైగా ఉన్నా, డ్యామేజ్డ్గా ఉన్నా, ఎలా రఫ్గా ఉన్నా, ఎలాంటి వాళ్ళకైనా ఈ ప్యాక్ పనికొస్తుందన్నమాట. మా పార్లర్కి వస్తూ ఉంటారు చాలామంది వచ్చి, మా హెయిర్ అనేది బాగా డ్రై అయిపోయింది మేడం, డ్యామేజ్డ్గా ఉందని చెప్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్యాక్స్ వేసుకోవచ్చు. ఓకే అండి. చాలా ఈజీగా అనిపించింది కదా. ఇందులో మనం ఏమి యూజ్ చేసాము, మందార ఆకుల పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే గోరింటాకు పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు సరిపడినంత అంటే 2 టేబుల్ స్పూన్స్ ఇందులో యూజ్ చేసాము. ఈ 3 మిక్స్ చేసి ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకుని హెయిర్కి అప్లై చేసుకొని చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనకి గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా తయారవుతుంది. సో ఈ ప్యాక్ అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.